కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగునిద్దల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వరద బీభత్స ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత పర్యటన. విజయవాడ విద్యాధారాపురం సొరంగం పైన కొండ చర్యలు విరిగిపడి ఒక వ్యక్తికి గాయాలు. పిఠాపురం పట్టణంలో సామాజిక పెన్షన్ను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్. గంగరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అత్యంత వెనుకబడిన తరగతుల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో సీతారామ కళ్యాణ మండపంలో శనివారం 72వ సంచార జాతుల విముక్తి దినోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వెనుకబడిన తరగతులు సిఈసి సభ్యులు దనకొండ శ్రీనివాసరావులో జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ దువ్వవరపు రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర వెనుకబడిన తరగతులు కన్వీనర్ పెంట్రా రమేష్ మాట్లాడుతూ టీడీపీ బీసీ డిక్లరేషన్లో చెప్పిన విధంగా తమ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగరెద్దుల కులసంగ పెద్దలు దనకొండ గడ్డలయ్య, ఆవాల గొల్లయ్య, చింతల ఎర్రయ్య తదితర కుల పెద్దలతో పాటు సభవరం ఎంపీటీసీ గొర్లి చైతన్య నాయకులు గండిదేవుడు, బందికోళ్ళ పద్మ, గొర్లి కుమార్ పాల్గొన్నారు. ఒక్క పైస ఇవ్వలేదు. బీసీ సంక్రాంతి రద్దు చేశారు, బీసీ భవన్ నిర్మాణాన్ని ఆపేశారు. తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్ చూపించిందో రాబోయే రోజుల్లో కూడా అంతమించి తెలుగుదేశం పార్టీ బీసీ ఆ కమిట్మెంట్ ఇచ్చినట్టుగా తెలియజేస్తూ వాళ్ళకి భవిష్యత్తులో అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్న పెద్దలందరికీ, స్థానిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నియోజకవర్గ అనేక సమాజ వర్గాల కార్యక్రమంలో పాల్గొనుకున్నాం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వాళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నీటిలో తిరిగి పర్యటించి బాధిత ప్రజలను చూసి చెల్లించి వరద బాధితులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే వసంతకర వెంకటకృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లం మున్సిపాలిటీలో వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లం మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ తన పర్యటన నడమలోతు నీటిలో తిరిగి పర్యటిస్తూ వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, వారికి తక్షణ ఆహారం ప్యాకెట్లను, మినరల్ వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇండియా కూటమి నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఇళ్ళలోనే ఉండండి, అంటే వీళ్ళు ఎత్తు ఇట్లా ఎత్తు మీద ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి మంచి నీళ్ళే ప్రధాన సమస్య. లేని వాళ్ళకి పోయిన ప్యాకెట్ కూడా ఇచ్చేస్తారు. ఇద్దాం ఇక్కడే ఉందాం. వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి అని డీ గారికి కూడా చెప్పాను.
కవర్ తీయించేసేయండి ముందు ఇమీడియట్. ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నారు, మళ్ళీ లేనిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఖాళీ స్థలంలోకి వచ్చినాయి, అది కూడా జాగ్రత్త ఉండండి అమ్మా. మీ పంచులు పంపుతాం కొత్త ఇప్పుడు ఇక్కడ మునిగిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టకపోయినా మీకు ఇబ్బంది లేదు అమ్మా. పైకి ఉన్నారు, ఈ తప్పు తీయని తరగవు అమ్మా. మరి మరి కొన్ని ఇంట్లో ఏమో మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ వెళ్ళినట్టుగా స్కూల్ నడుస్తుంది, ఇన్ఫార్మ్ చేయండి. కొన్ని రోజులు ఏంటంటే పైన ఉన్నారు, మునగలు కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ క్యాన్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక క్యాన్ తీసుకు వాటర్ వీళ్ళు ఇబ్బంది లేకుంటారు. అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన ప్యాకెట్స్ ఇస్తాం. వాటర్ మొత్తం వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాని మొత్తం పవర్ ఒక ఆఫ్ చేయించండి అమ్మని డి గారికి కూడా చెప్తాను. విజయవాడ విద్యాధరపురం సొరంగం పైన కొండ చెరువులు విరిగిపడడం వల్ల ఒక వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ విద్యాధరపురం 44వ డివిజన్ చిట్టి నగర్ సమీపాన సొరంగం ఎడమవైపు పైన కొండబడి ఎదురు కొండపైన కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కొండ చెరువులు విరిగి రెండు ఇళ్లపై పడగా ఇంట్లో వారందరూ హుటాహుటిన బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఒక వ్యక్తి రాలేకపోవడంతో కొండ చెరువులు మీద పడడంతో గాయపడి చికిత్స పొందుతున్నాడు. సంఘటనా స్థలానికి ఎంఆర్ఓ అధికారులు గాని రాలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పార్కు పార్కు తొందర పరి బాగా అనుకున్నాను బావ. పార్కు పార్కు తొందర పరిగెత్తి
బాగా అనుకున్నాను బావ. ఎవరు చెప్పారు? వెనకాలండి రాజు పెట్టాడు అమ్మ మొగ్గురుసారి ఫోన్ చేసి వచ్చాడు నా కొడుకు రే. ఆ రాళ్ళు అయ్యి ఏం రాసి పడదప్పుడు సావధంగా పెట్టి రన్నింగ్ లో ఉందిరా. పార్కు తొందర పరి బాగా అనుకున్నాను బావ. ఎవరు చెప్పారు?
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందరి బోయే జొచ్చర్ల ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె ఓపీ విభాగాన్ని సందర్శించి ఎంతమంది చికిత్స కోసం వచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. కాగా 510 మంది అవుట్ పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారని సూపరింటెండెంట్ తెలుపగా, కొంతమంది రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారని, ఏమైందని అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారితో మాట్లాడుతూ ఎప్పటి నుండి జ్వరం వస్తున్నది, ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. ఓపీతో పాటుగా మహిళా పురుషుల వార్డులు, క్యాజువాలిటీ, చిన్నపిల్లల విభాగం, డయాలసిస్ విభాగాలను పరిశీలించి ఆయా వార్డులలో రోగులతో మాట్లాడారు. డయాలసిస్ విభాగంలో బోర్ నీళ్లు సరిగా రావటం లేదని, మిషన్ భగీరథ నీరు కావాలని కోరగా తక్షణమే మిషన్ భగీరథ త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ హరినాథ్, డాక్టర్ అసదుల్లా తదితరులు ఉన్నారు. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు నడి రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ పట్టింపు లేని తనం, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతోంది. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. గురుకులాల ఆధ్వాన్న పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా మేమెన్నిసార్లు చెప్పినా మీకు చీమ కుట్టినట్లేనా ఉండటం లేదు. ముఖ్యమంత్రి రావాలని, సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డెక్కి నినదిస్తున్న వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోండి అంటున్నారు ముఖ్యమంత్రి. ఇక్కడ ఇన్నోది ఒక మాట, ఎడ్యుకేషన్ పర్సన్ బిటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంగునిద్దల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వరద బీభత్స ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత పర్యటన. విజయవాడ విద్యాధరాపురం సొరంగం పైన కొండ చర్యలు విరిగిపడి ఒక వ్యక్తికి గాయాలు. పిఠాపురం పట్టణంలో సామాజిక పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.